హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్టాక్స్ లక్ష్మి. ఫ్రెండ్స్, ఐ లైనర్ కానీ కాజల్ కానీ యూజ్ చేసేవాళ్ళు అండ్ ఎవరైనా సరే నార్మల్గా బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు, అంటే నార్మల్గా జర్నీలు చేసే జాబ్స్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి, రెగ్యులర్గా బయటకు వెళ్ళే పొల్యూషన్లో ఉండే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఐకి సంబంధించి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ మీ కళ్ళు నీట్గా ఉండడానికి అండ్ వైట్గా కనిపించడానికి బాగా హెల్ప్ అవుతుంది. కొంతమందికి ఎర్రగా అయిపోతూ ఉంటాయి కళ్ళు, సో అలా కాకుండా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అవి వచ్చేసి హాట్ వాటరు, బాగానే వేడిగా ఉన్నాయి, అంటే గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువగా వెచ్చగా ఉండాలన్నమాట. ఆ క్లాత్ కూడా మనకి స్కిన్ మీద పెట్టినప్పుడు వేడిగా తగలాలి. సో అలాగా ఫస్ట్ లైనర్ క్లీన్ చేసేసుకుందాం అండ్ అది క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాటర్లో డిప్ చేసేయాలి. డిప్ చేసిన తర్వాత చూపిస్తున్న విధంగా కన్ను మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే మనకి లోపల ఏదైనా డస్ట్ ఉన్నా అందులోనూ వేడి గుంజేస్తుంది అనమాట. సో ఏదైనా డస్ట్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే ఆ క్లాత్తో పాటు బయటకు వచ్చేస్తుంది. అండ్ మనం కొంచెం నీట్గా క్లీన్ చేయడం, చూపిస్తున్న విధంగా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఒకసారి ఆ క్లాత్ని మొత్తం ముంచి కంటి మీద లేదంటే ముఖం అంతా కూడా వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసినట్లయితే ఆ వేడికి మీ స్కిన్ మీద హోల్స్ ఓపెన్ అయ్యి డస్ట్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఒకసారి తుడిచేస్తే అయిపోతుంది. అండ్ అవి కూడా ఏదైనా లోపల డస్ట్ లాంటిది ఉన్నట్లయితే బయటకు వచ్చేస్తుంది. సో మనం తుడిచినప్పుడు అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఐ ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ అవుతాయి. సో ఇది నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది, అది 4 ఇయర్స్ బ్యాక్. నాకు ఇలాంటి కాజల్ నేను బాగా యూజ్ చేసేదాన్ని. సో కాజల్ యూజ్ చేస్తున్న టైంలో ఏమైందంటే, నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుంటాం డైలీ 3 టైమ్స్ అట్లాగా, కానీ ఐని స్పెషల్గా నేనేమి ఇట్లా ట్రీట్ చేసేదాన్ని కాదు. సో నాకు లైట్గా కాజల్ అలాగే ఉండిపోయేది, నైట్ టైం ఒక్కోసారి ఫేస్ వాష్ కూడా చేసేదాన్ని కాదనమాట. అలా ఉండిపోవడం వల్ల ఏమైందంటే లోపల కంటి లోపల నాకు గడ్డలాగా తయారైంది, సో రెప్పల పైన. సో నేను వాటిని ఏమనుకున్నాను అంటే కంటి కురుపులు అనుకున్నాను. సో కంటి కురుపులు అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటే అవే పోతాయిలే అన్నట్టుగా నార్మల్ కంటి కురుపులకి ఎలాంటి చేస్తామో అలాగే చేశాను, బట్ అది పోలేదు. అవి గడ్డల్లాగా వచ్చి వైట్గా అయిపోయి పగిలి వెళ్ళిపోతాయి, అలా కాలేదు. కాకపోవడం వల్ల 1 ఇయర్ చూశాను నేను, అది ఏమవుతుందంటే ఒక 15 డేస్కి ఒకసారో లేకపోతే 1 మంత్కో ఎప్పుడో ఒకసారి అలా రావడము, కొంచెం గడ్డలు పెద్దగా అవడము, నొప్పి చేయడము, దురద రావడము అలాగ అయ్యేది. అదంతటి అది తగ్గిపోయేది. సో నేను ఒక 2-3 డేస్ అలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని ఎప్పుడన్నా ఒకసారి. అలాగ ఉంటుంది కదా, అది కంటి కురుపు ఏమో అనుకొని వదిలేశాను. సో తర్వాత ఒక 1 ఇయర్కి నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇంకా నా వల్ల కాదు అసలు ఇదేంటనే తేల్చుకోవాలని. ఐ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టరే చెప్పింది ఇది కంటి కురుపులు కావమ్మా, ఇవి ఏమైనా ఐ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు లేకపోతే దుమ్ము ధూళిలో బాగా తిరగాల్సి వచ్చిన టైంలోనో అట్లాంటివి కంట్లో దుమ్ము అట్లా పేరుకుపోవడం వల్ల అవి అనేది రెప్పల చాటుకు వెళ్ళి గడ్డలాగా తయారవి. వాటికి పక్కన పిల్లకల్ని పెట్టుకుంటాయి, అంటే పిల్లల్లాగా ఇంకొక ఒక గడ్డకి ఇంకా తోడు 4 గడ్డలు పక్కన వస్తాయంట. అలాగా నాకు ఒక కన్ను అంతా ఎక్కువగా అయిపోయింది, ఒక 4-5 వచ్చేసాయి అనమాట. అండ్ ఇంకొక పక్కకు వచ్చేసరికి చిన్నగా స్టార్ట్ అయింది అప్పుడే. అప్పుడు సో ఆ మేడం చెప్పింది ఈ కంటిది అయితే కంపల్సరీగా కట్ చేసి తీసేయాలి, తీసేస్తే నీకు మళ్ళీ రావు, కానీ నువ్వు కేర్ తీసుకుంటా అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవడము, మీరు ఏమైనా ప్రోడక్ట్స్ పెట్టుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడం లాంటిది చెయ్యాలి, లేదంటే కంపల్సరీగా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం ఇవి కంపల్సరీ తీయాలి అని చెప్పింది. సరే అని ఒక 3 డేస్ మెడిసిన్స్ వాడిన తర్వాత తీయించుకున్నాను. తీయించుకున్నాక మేడం చెప్పారు ఇలాగ నన్ను నీట్గా క్లీన్ చేసుకోమని చెప్పారు. సో నేను అప్పటి నుంచి క్లీన్ ఒక 6-7 మంత్స్ వరకు నీట్గా బాగానే ఉన్న క్లీన్ చేయడం అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ బద్ధకం వచ్చిందనమాట, మర్చిపోయాను వాటి సంగతి. నేను అసలు యూజ్ చేయడం వదిలేసి మర్చిపోయాను. అగైన్ నేను వీడియోలు తీస్తున్నా కదా ఈ మధ్య, సో ఈ మధ్య నేను మళ్ళీ వీడియోల కోసమని అప్పుడప్పుడు లైనర్ పెడతా ఉన్నాను. అగైన్ సేమ్ మిస్టేక్ నేను రిపీట్ చేశాను అనమాట. దానివల్ల నాకు మళ్ళీ ఒక కంటికి తీయలేదని చెప్పాను కదా, ఆ కంటికి దురద రావడము, సేమ్ కొంచెం ఏదో కుచ్చుకుంటున్నట్లు ఉండడం జరిగింది. సో నేను చూసుకుంటే నాకు అప్పుడు అర్థమైందో ఇక్కడ మళ్ళీ సో ప్రాబ్లం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, నేను మళ్ళీ కేర్ తీసుకోవాలని నాకు అర్థమైంది ఈ మధ్య. సో ఇది అనేది షేర్ చేస్తే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అనిపించింది, అందుకోసమే నేను ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. నేను ఈరోజు లైనర్ వీడియో తీస్తూ లైనర్ పెట్టుకున్నాను కాబట్టి అది క్లీన్ చేస్తూ ఒకేసారి మీకు చూపించాను. చూడండి, క్లాత్ అలా వేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే మీ కంటికి అండ్ మీ స్కిన్కి కూడా రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ ఫ్రెష్గా ఉంటుంది, కళ్ళు కూడా చాలా బాగుంటాయి. సో ట్రై చేయండి, ఇది చాలా యూస్ఫుల్ అండి. ప్రోడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా కంటికి ప్రాబ్లం వచ్చింది అంటే చాలా మనకి ప్రపంచం కనిపించకపోతే అంత నరకం ఇంకొకటి ఉండదు. సో అలాంటివి ఏమి రాకుండా ఉండాలంటే ముందే కేర్ తీసుకోవాలి. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.